హాల్లో పెట్టించండి, హాల్లో పెట్టించండి. వాళ్ళ సిస్టంలో మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. మీ పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, 10th క్లాస్ దాటిన తర్వాత ఆడపిల్లల్ని ఎవరు కూడా ఒంటరిగా వాళ్ళకంటూ స్పెషల్ బెడ్రూమ్ ఇవ్వద్దు. తల్లులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ దాటిన తర్వాత నుంచి పెళ్ళయ్యేంత వరకు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన పడుకోబెట్టుకోండి. వాళ్ళకి సిస్టమ్ ఇస్తే, ల్యాప్టాప్ ఇస్తే పర్సనల్ రూమ్ ఇవ్వద్దు. వాళ్ళ సిస్టమ్ అయినా ల్యాప్టాప్ అయినా హాల్లో పెట్టించండి, హాల్లో పెట్టించండి. వాళ్ళ సిస్టంలో మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. మీ పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, 10th క్లాస్ దాటిన తర్వాత ఆడపిల్లల్ని ఎవరు కూడా ఒంటరిగా వాళ్ళకంటూ స్పెషల్ బెడ్రూమ్ ఇవ్వద్దు. తల్లులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ దాటిన తర్వాత నుంచి పెళ్ళయ్యేంత వరకు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన పడుకోబెట్టుకోండి. వాళ్ళకి సిస్టమ్ ఇస్తే, ల్యాప్టాప్ ఇస్తే పర్సనల్ రూమ్ ఇవ్వద్దు. వాళ్ళ సిస్టమ్ అయినా ల్యాప్టాప్ అయినా హాల్లో పెట్టించండి, హాల్లో పెట్టించండి. వాళ్ళ సిస్టంలో